Hi friends, welcome to Prime Time Ayurveda. Nenu Dr. Purna Rajeshwari. Ivala mano matladukoboye topic prapanchamlo గత 10000 సంవత్సరాల నుంచి వాడబడుతున్న మంచి ఆహారంగా చరిత్ర ఉన్నటువంటి బార్లీ. మన నిత్య జీవితం వంటింట్లో ప్రతిరోజు వాడుకోవాల్సినటువంటి ఆహారం బార్లీ గురించి చాలా గొప్ప విషయాలు, చాలా ఔషధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. నిజానికి మనం వాడే ఈ బార్లీ అనే పదం తెలుగు పదం కాదు అంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది యాక్చువల్లీ ఇంగ్లీష్ పదం అన్నమాట. అలాగే ఈ బార్లీని సంస్కృతంలో ఎవలు అని అంటారు. అలాగే దీనికి మరో పర్యాయనామం సితసోక అని పర్యాయనామం కూడా ఉంది. హిందీలో దీన్ని జౌ అని అంటారు. బార్లీ బొటానికల్ నేమ్ ఏంటంటే హోర్డియం వల్గేర్. ఈ బార్లీ గింజలు గోధుమ గింజల్లాగా ధాన్యపు గింజల వర్గానికి చెందినవి. ఇవి కొంచెం తీపి, ఎక్కువగా వగరు కూడా కలిగి ఉంటాయి అన్నమాట. తర్వాత మనం బార్లీలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుందాం. దాని పోషక విలువలు చూశాక బార్లీని వాడకుండా ఎవరు కూడా ఉండలేరు అనమాట. అంత మంచి పోషకాలు ఉన్నాయి. వైటమిన్ B6 ఉంది, ఇందులో ప్రోటీన్స్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఫైబర్ బాగా ఉన్నటువంటి రిచ్ ఫుడ్లో ఫైబర్ రిచ్గా ఉండేటువంటి మంచి ఫుడ్స్లో బార్లీ బెస్ట్ అనమాట. అలాగే ఇంకా ఇందులో ఏమున్నాయంటే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, సెలీనియం, మ్యాంగనీస్ లాంటి మంచి అత్యంత విలువైనటువంటి ఖనిజ లవణాలున్న ఏకైక ఆహారం బార్లీ. ఇలాంటి బార్లీని మన ఆహారంలో చక్కగా అలవాటు చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. అలాగే మనం ఇప్పుడు బార్లీ ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుందాం. అధిక బరువు ఉన్న వాళ్ళకి బార్లీ నిజంగా ఒక వరం. మధుమేహం ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా బార్లీని వాడడం చాలా ఉపయోగకరం. అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండేటువంటి సెలీనియం అనేటువంటి పోషకాంశం శరీరంలోనికి క్యాన్సర్ కారకాలు ప్రవేశించకుండా కూడా కాపాడుతుంది. అలాగే ఇందులో ఎముకలకు పుష్టినిచ్చేటువంటి కాల్షియం, మెగ్నీషియం లాంటివి ఉన్నాయి కాబట్టి ఇది ఆస్టియోపోరోసిస్ రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కొంతమందిలో నిద్ర పట్టదు. అలాంటి నిద్ర పట్టని వాళ్ళు రాత్రిపూట బార్లీ జావను తీసుకోవడం వలన చక్కటి నిద్ర పడుతుంది. కొంతమందిలో కొన్ని రకాల వ్యాధుల్లో కండరాల కదలిక క్రమంగా తగ్గిపోతుంది. అలాంటి వాళ్ళు వాడేటువంటి ఔషధాలతో పాటుగా బార్లీ నీరు కూడా తాగడం చాలా ఉపయోగకరం. ఇంకొంతమందిలో శరీరంలో వేడి విపరీతంగా ఉంటుంది. అంటే కొన్ని జబ్బుల్లో వేడి ఉండడం అనేది చాలా కామన్ అన్నమాట. అలాంటి వాళ్ళు ఈ వేడి తగ్గడం కోసం ఈ బార్లీ నీరు తాగడం అనేది ఎప్పటి నుంచో అలవాటైనటువంటి సాంప్రదాయం అండి. ముఖ్యంగా గర్భిణీ సమయంలోనూ వేసవి తాపం తగ్గించడానికి కూడా ఇలా బార్లీ నీళ్లు తాగడం అనేది మనకి అలవాటైంది. ఇలా ఈ నీరు తాగడం వల్ల వాళ్ళకి యూరిన్ ఫ్రీగా అయ్యి మంట, సెన్సేషన్ అలాంటివన్నీ తగ్గి బాగుంటుంది అనమాట. ఒంట్లో వేడి తగ్గుతుంది. వేడితో పాటుగా పనికిరాని మలినాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. బార్లీని పడిసము, గొంతు నొప్పి, జ్వరము, ఒళ్ళంతా కూడా తాపం ఉన్నప్పుడు బార్లీ జావను తీసుకోవడం వలన అవన్నీ తగ్గడంతో పాటు నీరసం కూడా తగ్గుతుంది. అలాగే జ్వరంగా ఉన్నప్పుడు తీసుకోవడానికి అత్యంత ఉత్తమైనటువంటి తేలికైనటువంటి ఆహారం బార్లీ జావ. అందులో కొంచెం పంచదారను కానీ గ్లూకోజ్ను కానీ కలిపి తీసుకుంటే మరింతగా మేలును చేస్తుంది. అలాగే జ్వరం తగ్గాక శరీరానికి కావాల్సినటువంటి శక్తిని పెంచడానికి, తర్వాత ఆకలి వృద్ధి చెందడానికి ఆవు పాలతో కలిపి బార్లీ జావను తీసుకోవడం వలన చాలా ఉపయోగకరం. చంటి పిల్లలకు బార్లీ గంజిని, పాలని కలిపి ఇస్తే మంచి ఆహారంగా పనిచేస్తుంది. అలాగే చంటి పిల్ల తల్లులకు కూడా పాలు సరిపడని సమయంలో బార్లీ జావను తాగడం వల్ల మంచిగా పాలు పడతాయి. సంగీత కళాకారులకు నిత్యం బార్లీ జావను తీసుకోవడం వల్ల వారి కంఠస్వరం మెరుగుదల అయి చక్కటి పాటలు పాడవచ్చు. గొంతుకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు బార్లీ ఉపయోగాలన్నీ మనం తెలుసుకున్నాం కదా. దీన్ని మనం ప్రతినిత్యం ఆహారంలో ఎలా తీసుకోవాలి అనేది చాలా పెద్ద డౌట్గా అనిపిస్తుంది కాబట్టి అది కూడా తెలుసుకుందాం. బార్లీ పిండిని గోధుమ పిండితో కలిపి చపాతీలు చేసుకుని తినడం వలన డయాబెటీస్ తగ్గడానికి, బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరం. అలాగే క్యాన్సర్ రాకుండా కూడా ఈ రకమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిదన్నమాట. బార్లీ గింజల్ని ఉడకబెట్టి సలాడ్స్ లో వేసుకోవడం వల్ల క్యారెట్ కీరా దోస టమాటాలు వీటిల్లో నిమ్మరసం కొంచెం ఉప్పు కలిపి తీసుకోవడం వల్ల చాలా మంచి ఫైబర్ ఉన్నటువంటి మంచి ఆహారం మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది. అది బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడం లేదా డిన్నర్ టైంలో తీసుకోవడం వల్ల మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్న వాళ్ళం అవుతాం. సో సలాడ్స్గా కూడా చేసుకోవచ్చు బార్లీని కలుపుకొని. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బార్లీ ఫార్ములేషన్ ఏంటంటే బార్లీ నీరు, ఇది అందరికీ తెలిసిందే. బార్లీ జావా గింజల్ని మెత్తగా జావలా ఉడకబెట్టి ఆ జావను తీసుకోవడం వల్ల ఇందాక పైన చెప్పుకున్నట్టుగా జ్వరంలో వాడుకోవచ్చు, రొంపగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు, ఒంట్లో వేడెక్కిపోయినప్పుడు వాడచ్చు, పిల్లలకు ఆహారం ఇవ్వచ్చు, గర్భిణీ స్త్రీలకు కూడా యూరిన్ అది ఫ్రీగా అవ్వడానికి ఇవ్వచ్చు, తర్వాత డెలివరీ అయిన వాళ్ళకు కూడా మంచి పాలు పడడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటివన్నీ కూడా బార్లీ జావను వాడుతూ మనం మంచి మెరుగైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అందరికి ఈజీ అన్నమాట బార్లీ జావ చేసుకోవడం. ఇప్పటివరకు మనం ఆహారంలో బార్లీని ఎలా వాడాలనే విషయాలు చాలా వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా ఎలా వాడుకోవాలని చెప్పడానికి చాలా మంచి మంచి ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ప్రమేహ చికిత్స అధ్యాయంలో చరక సంహితలో ఈ ఎవలతోటి బార్లీతోటి చాలా మంచి మంచి ఔషధం తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అలా తయారు చేసుకున్నటువంటి ఔషధం ఒక్క ప్రమేహానికి కాకుండా బరువు తగ్గడానికి కూడా సైమల్టేనియస్గా పనిచేస్తుంది అనమాట. అలాగే సుశ్రు సంహితలో ఎవలని ఎలాగ ఆహారంగా వాడుకోవచ్చు, ఏమేం చేసుకోవచ్చు అనేది వివరంగా చెప్పబడింది. వాటి ఆకోవకు చెందినవే యవ మంద, యవ సక్తు, యవాది చూర్ణం, ఇవన్నీ కూడా ఆహారంగా మనం ఎవరిని బార్లీని ఎలా వాడుకోవాలనేది రకరకాల ఫార్ములేషన్స్ అనమాట. ఇవన్నీ మీకు ఇంకా వివరంగా తెలుసుకోవాలి, బార్లీ గురించి ఇంకా మీకు డీటెయిల్గా తెలుసుకుని బరువు తగ్గడానికి కానీ, డయాబెటీస్ తగ్గించుకోవడానికి కానీ, గుండె జబ్బులు బీపీ రాకుండా చేసుకోవడానికి, క్యాన్సర్ మహమ్మారి క్యాన్సర్ కూడా రాకుండా చేసుకోవాలని మీరు ఇంకా శ్రద్ధగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం తెలుసుకున్నటువంటి ఆహార ఔషధమైనటువంటి బార్లీ గురించి మీకు బాగా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లోను, ఫేస్బుక్లోను, మెసెంజర్లోను షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరింత ఉపయోగకరమైనటువంటి ఆయుర్వేద ఔషధ ఆహారం గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.